మళ్ళీ పాప కోసం రాడు కదా ఏమో చెప్పలేం మేడం చెప్పలేం అంటారేంటి మీకు ఎందుకు డబ్బులు ఇచ్చాను మేడం వాడు బిడ్డ కోసం ప్రాణాలు ఇచ్చేలా ఉన్నాడు ఎన్న బుచ్చి బాబు సర్ నా పాప ఎక్కడ ఉందిలే అదే సర్ ఎక్కడ ఉండాల్సిన చోట సర్ పాప ఉండాల్సింది నా దగ్గర సర్ ఈ పాప అంటావు సాక్ష్యం చూపించమంటే లేదంటావు ఇప్పుడు కూడా చెప్తున్నా ఆ పాప ఎవరో చెప్పు సర్ నాకు అవన్నీ తెలియదు సర్ నాకు నా పాప కావాలి బుచ్చి బాబు మామయ్య నువ్వు వాగు నేను తప్పు చేశానని ప్రూవ్ అయితే నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టండి నా పాపని నేరం చేసిందని స్టేషన్లో పెట్టారు సర్ పాప ఆకలేసి ఏడుస్తుంటే నన్ను కొట్టి బయటికి గెంటేశారు నా పాప అక్కడ ఎలా ఉందోనని నేను ఇక్కడ నరకం అనుభవిస్తున్నాను పదండి స్టేషన్కి నేను నా పాపను చూడాలి పాప అక్కడ లేదు ఎక్కడుంది చాలా సేఫ్గా హ్యాపీగా మేడం గారి దగ్గర ఉంది మేడం గారా అంటే చిన్నమ్మ గారా అవును ఆమె కిందకి ఇచ్చారు తనకి పాపకి ఏంటి సంబంధం మరి నీకు ఆ పాపకి ఏంటి సంబంధం ఆన్సర్ లేదా కానీ నా దగ్గర ఉంది ఏంటది నీకు ఓపెన్ గా ఓ విషయం చెప్పనా నీ మీద కంప్లైంట్ ఇచ్చింది ఆమె ఎక్స్పెక్ట్ చేసా ఆ పాపకు తల్లి లేదు బుచ్చిబాబు దగ్గర ఆ పాప సేఫ్ గా ఉండదు పైగా ఆ బిడ్డకు తండ్రి బుచ్చిబాబు కాదని చెప్పింది నేను కన్విన్స్ అయ్యాను నా దగ్గర లేని సేఫ్టీ ఆమె దగ్గరే ఉంది దుడ్డు అవును డబ్బుందయ్యా నాకు డబ్బిచ్చింది ఆ పాప ఫ్యూచర్ బాగుండేంత డబ్బు ఆవిడ దగ్గర ఉంది సార్ సేఫ్టీ డబ్బుతోనే ఉందనుకుంటున్నారా ఆ మైకులాగున్నావు నీ దగ్గర ఆవుకున్నంత డబ్బు లేదు కానీ అంతకు మించిన ప్రేమ ఉందనుకుందాం నీ ప్రేమ పాల డబ్బా కొనిస్తుందా లేదుగా అట్లీస్ట్ బేబీ సోప్ కూడా కొనిలేదు సో సైలెంట్ గా నీ పన్ను చూసుకో పాపని మర్చిపో ఆమె డబ్బుతో మిమ్మల్ని కొనొచ్చేమో కానీ ఆ బిడ్డ మీద నాకున్న ప్రేమని ఎవ్వరూ కొనలేరు చెప్పింది వింటే నీకే మంచిది అమిరాజు నువ్వైనా చెప్పు అనుకున్నాను పాపను సొంతం చేసుకోవడానికి ఆ మేడం ఏదో ప్లాన్ చేస్తుంటుందని అనుకుంటూనే ఉన్నాను బుచ్చిబాబు ఇంకా మనం ఎన్ని అనుకున్నా ప్రయోజనం లేదు మామయ్య ఆ బిడ్డ పూర్తిగా చిన్నమ్మ చేతులకు వెళ్ళిపోయింది ఆమె దగ్గర డబ్బుంది దాంతో ఏదైనా కొంటుంది ఏమైనా చేస్తుంది పెద్దవాళ్లతో పెట్టుకుంటే మన బతుకులు చిన్నవైపోతాయి పాపను మర్చిపోరా మామయ్య ఆ పాప నా రక్తం పంచుకుని పుట్టకపోవచ్చు కానీ నాకు రక్తం పంచిన మా అమ్మిచ్చిన బిడ్డ పాపని మర్చిపోవడం అంటే మా అమ్మని మర్చిపోవడమే రే ఎక్కడికి ఆ చిన్నమ్మో నేను తేల్చుకోవడానికి నా పాపను తెచ్చుకోవడానికి వీడికి ఎంత చెప్పినా వినేలా లేడు ఏం చేయాలి ఇప్పుడు
यार नहीं है तबको ए उल्ला पकड़ दे उंगल दां तबको नहीं मैडम ने बैठ के पिलो पकड़ देंगे बदलो दिलगा बदलना नो ए उल्ला पकड़ने सोल रहे बदलो ने बैला ली यार नहीं ने नेवर ना लोपलो पाप बंदे आ पाप की तंड नहीं आडू तबको ने बैला ली बदलो उल्ला पाव दे पाव బుచ్చిబాబు వచ్చినట్టున్నాడు జరిగిన శాస్తి చాలదనా మళ్ళీ వచ్చాడు ఏ పో ఫోన్ సలరే ఇవాల నువ్వు నేనో తేలిపోవాలి పాపం తీసుకెళ్లకుండా నేను ఇక్కడి నుంచి కదలేదే లేదు నా పాపం తీసుకురా అమ్మా ఏ పో పా పో ఏయ్ వెళ్ళి పో నన్ను వదలు ఓ సలరే పో ఏయ్ పో वेली पड़ा ए पड़ा दे ए वेली पड़ा दे ए रा बैठ के ना पापन తీసుకురా हेलो 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 एसआई गारू నేను శ్రీవల్లిని చెప్పండి మేడం మీరు ఒకసారి మా ఇంటికి రండి బుచ్చిబాబు కి పాపనివ్వటానికి నీ కూతురు బతకాలని లేదా బిడ్డనివ్వకపోతే ఆ బుచ్చిబాబు తను చావడమో మనల్ని చంపడమో చేసేలా ఉన్నాడు ఈ బిడ్డ అతని చేతిలోకి వెళ్తే ఆకలితో చచ్చిపోతుంది ఏయ్ రా బయటికి రా పోయా నువ్వు నేనో తెలుసుకుందాం అమ్మా వల్లి బిడ్డనిస్తే తప్ప అతను ఇక్కడి నుంచి వెళ్ళేలా లేడు ఛాలెంజ్ చేస్తున్నాడుగా అతను నేనో తేలిపోవాలి సెల్వి పాప జాగ్రత్త ఏయ్ ఏ పోపా బయటికి రా వెళ్ళి పోపా నా పాప తీసుకురా ఏ పోపా పోపా వదలు బల్లి చిన్నమ్మ పాప ఏడు పాపడు లేదు సుజీ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు నిన్ను ఎవ్వరికీ ఇవ్వను నిన్నెవ్వరూ తీసుకెళ్లరు సరేనా అరే తప్పుకో ఒక్క నిమిషం ఉండు ఇప్పుడే వస్తాను ఓ అడ వెళ్ళి పాపా వెళ్ళి పో నడా వీటి పక్కం పోరే వాడా నా పాప పాప ఇల్ల గీప ఇల్ల వాడా వళ్ళ ఏతుందా
ఎక్కడతను? బండిలో పడేశాం మేడం. నేను అతనితో మాట్లాడాలి. ఏదో ఛాలెంజ్ చేశాడు? అతను స్పృహలో లేడు. ఎస్ మేడం. మీకు డబ్బులిచ్చాను, అయినా అతను ఎందుకు ఇంటి మీదకి వచ్చాడు? మొండివాడు మేడం, వినేలా లేడు. వినేలా చేయండి. రేపు ఒకసారి కనపడండి. ఓకే మేడం, అర్థమైంది. ఇక మీరు వెళ్ళండి. సరే మేడం. వల్లి, వల్లి, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నాకు అర్థమవుతుంది, అతనికి అర్థం కావడం లేదు. పాపమే, ఇది మంచి పద్ధతి కాదు. నేను చేసింది అతని మంచి కోసమే. ఏంటే మంచి? పోలీసులతో కొట్టించి పంపడమా? అతన్ని చూస్తే జాలనిపిస్తోంది చిన్నమ్మా. ఆ బిడ్డ లేకుండా అతను ఎలా బతుకుతాడా అనిపించింది. ఆ బిడ్డ అతనితో ఉంటే ఇద్దరు బతకలేరు. అదేంటి చిన్నమ్మా? మనం పాపకు కొన్న గౌను 20,000, అది అతని 2 నెలల జీతం. మనం పాప బారసాల కోసం ఖర్చు పెట్టాలనుకున్నది 2 లక్షలు, అది అతని 2 సంవత్సరాల సంపాదన. పాపకి పాల డబ్బా కావాలంటే తడుముకునే అతను పాపని ఎలా పోషిస్తాడు? మంచి స్కూలు, మంచి భవిష్యత్తు ఎలా ఇస్తాడు? అందుకని పాపని అంత దుర్మార్గంగా వేరు చేస్తావా? కొన్ని మార్గాలు మూసుకుపోయినప్పుడు దుర్మార్గమే మార్గం అవుతుంది. మీరిలా చేయడం నాకేం బాగనిపించడంలే చిన్నమ్మా. బిడ్డ కాని బిడ్డ కోసం నువ్వు అతన్ని బాధ పెట్టడం గొప్ప కాదే. చనిపోయిన బిడ్డ తల్లి ఏ లోకానున్నా నిన్ను క్షమించదు. ఆ పాప చిన్నమ్మ బిడ్డేనమ్మా, తన కడుపుకోతే తనతో ఇలా చేయిస్తుందేమో. ఆ బిడ్డ తల్లి చనిపోయి ఉండొచ్చు, కానీ నేనింకా బతికే ఉన్నాను. నేనేం చేసినా దాని సుఖం కోసమే. అది కాదు వల్లి. ఇంకేం చెప్పొద్దు. నీ శ్రీవల్లి ఎలా అయిపోతుందో, ఎక్కడున్నావు శ్రీ? మా అమ్మ సెల్వి అనే ఒక్కొక్క మాట, ఒక్కొక్క చావు దెబ్బలా నా గుండెల్ని తాకుతున్నాయి. తప్పు చేశానా? తప్పు పండికి రా అంద వీటికి పోయి రొంబ తప్పు చేస్తేవిరా. మా ఇద్దరికి బిడ్డ కాని బిడ్డ కోసం ఇక్కడ నేను, అక్కడ బుచ్చిబాబు, ఇద్దరం పోరాడుతున్నాం. నా పోరాటంలో న్యాయం ఉంది. ఏమంటావు శ్రీ? నిజం కదూ? ఉన్మై సొల్లుడా, ఉన్మై సొల్లు. ఆ బిడ్డను దా ఎక్కడ దొంగిలిస్తావు? సొల్లు, సొల్లురా.
నువ్వుంటే నువ్వొక్కడివే నన్ను అర్థం చేసుకునేవాడివి. చెప్పుకోవడానికి మనిషి కూడా లేకుండా పోయారు నాకు. అసలు నన్ను ఒక మనిషిలాగా చూడడం లేదు. నీ మనిషినా నీ నీ ఇవల వడిచి నిజం సొలలేనా? నీ మనిషినే ఇల్లడ. అమ్మ అర్థం చేసుకోదు. నాన్నది స్వార్థం. తోడుగా పుట్టిన బిడ్డ లేదు. దగ్గరగా నువ్వు లేవు. నాది ఓ బతికేనా? నా బతుక్కి అర్థం ఉందా? నా సొల్లరుదు పురించుకో. అంద కొలందు మరందుడు. ఇల్లేనా చచ్చిపోతావు. చచ్చిపోవాలనుంది శ్రీ. కానీ బతుకుతా. ఎందుకు తెలుసా? నీకోసం. నేను జీవితంలో ఓడిపోలేదు. నా శ్రీరామ్తో కలిసి జీవితాన్ని జయించానని చెప్పడానికైనా బతుకుతా. అందుకే నువ్వు రావాలి. నా బాధని కష్టాన్ని కన్నీళ్ళని అన్నీ ఆ పాపం చూసి మర్చిపోతున్నా. నేను చేసింది న్యాయమో దుర్మార్గమో అది చెప్పడానికైనా నువ్వు రావాలి. ఎందుకంటే నీ తీర్పు నా వైపే ఉంటుందన్న నమ్మకం నాకెవ్వరూ లేరు శ్రీ. నువ్వు ఈ పాప తప్ప. నీ ఇంటికొచ్చి చెప్తిని, స్టేషన్కి తీసుకొచ్చి కొట్టి మరీ చెప్తిని. అయినా నువ్వు వింటం లేదంటే ఆ పాప వెనక ఏదో ఉంది. భగవతార్ సొల్లుంగ సార్. అంత పాప యారా ఇరుకుం? బాగా దుడ్డున్నోళ్ళ పాప ఉంటుంది సార్. బ్లాక్మెయిల్ చేసి పణం ఉంచుదామని ప్లాన్దా వేసి ఉంటాడు సార్. కానీ ఇతను చూస్తుంటే నాకెందుకో అలా అనిపించట్లేదు సార్. మరి ఎందుకు ఆ పాప మీద అంత ప్రేమ? అదే అర్థం కావట్లేదు సార్. వదిలేస్తానయ్యా, మళ్ళీ ఇది రిపీట్ చేయడం గ్యారంటీ ఏంటి? అప్పుడు మేడం గారు నన్ను ఏ నక్సలేర్ ఏరియాకో ట్రాన్స్ఫర్ చేయిస్తుంది. సో వీడిని ఎన్కౌంటర్ చేసుడే బెటరు.